అసలు దళిత బంధు 21000 కుటుంబాలు అన్నారు కానీ మనం 20000 కుటుంబాలే అనుకుందాం 20000 కుటుంబాలకు ఇస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఒక 100 గ్రామాలు ఉన్నాయి అనుకుంటే 100 గ్రామాలలో 100 విలేజెస్ ఉన్నాయి అనుకుంటే 100 విలేజ్లలో కూడా 2200 మంది ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమైపోతుంది అంటే 2200 కుటుంబాలు ఒక్కొక్క గ్రామానికి ఈ ఎస్సీ దళిత బంధుకు సంబంధించినటువంటి స్కీమ్కు అర్హులైనటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది ఒకవేళ 200 మందిని ఒక గ్రామంలో తీసుకుంటే మరి ఈ స్కీమును పెట్టినటువంటి వ్యక్తులకు ఇది చేరాలి కాబట్టి మనం తొలివేలు ముఖంగా ఈ స్కీమ్ ని ఒకసారి ముందుకు తీసుకుపోయి ప్రయత్నిద్దాం 200 కుటుంబాలు ఉన్నాయి 200 కుటుంబాలలో నేను ముఖ్యంగా మా కుటుంబా విలేజ్ గా తీసుకున్నా తర్వాత మా పక్కకు ఒక 2-3 విలేజ్లను కూడా తీసుకోవడం జరిగింది నేను తెలుసుకుంటే 200లలో దాదాపుగా ఒక 70 మంది కార్లు పెట్టుకున్నారు ఒక 70 మంది దాదాపుగా ట్రాక్టర్స్ పెట్టుకున్నారు మిగిలినటువంటి ఒక 60 మంది వీళ్ళు ఏదో పౌల్ట్రీయో లేకపోతే పేపర్ ప్లేట్లో ఏదో ఒకటి పెట్టేసుకున్నారు ఇప్పుడు మనం ఒకసారి అంచనా కొద్దాం 70 కార్లు ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు మన కేసీఆర్ కానివ్వండి టిఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి తెలంగాణ రాష్ట్ర సమితి చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఈ 70 మందికి స్వయం ఉపాధి కోసం ఈ 10 లక్షల రూపాయల దళిత బంధు పనిచేస్తుందని మనతో చెప్పారు మరి ఈ 70 మంది కార్లు కొన్న తర్వాత వీళ్ళకు ఉపాధి వస్తుందా వీళ్ళకు ఉపాధి కల్పిస్తారా ముక్కు సూటిగా చెప్పాల్సినటువంటి అవసరం ఈ కార్లు ఎక్కడికి పోతాయంటే సెంట్రల్ గవర్నమెంట్ గతంలో తెచ్చినటువంటి స్కీమ్ ప్రకారం దాదాపు 80% సబ్సిడీతోని దళితులకు కార్లను ఇచ్చింది ఆ కార్లు ఎవరు తీసుకున్నారు మళ్ళీ పేరేమో దళితుల పేరు ఉంటుంది తీసుకునేటోడు ఏమో ఎవరో బయటోడు తీసుకుంటాడు వీనికి 10 లక్షలు అన్న కాడ 10 లక్షలు అన్న కాడ నేను ఒక 6 లక్షలు ఇచ్చి తీసేసుకుంటాను వాడికి కావాల్సింది ఏంటి ఇప్పుడు ఇమీడియట్ గా డబ్బు కావాలి పేరు ఆయన మీదనే ఉంటుంది అన్ని ఆయన మీదనే ఉంటుంది అనుభవించేటోడు ఎవడు మళ్ళీ బయటోడు అనుభవిస్తాడు ఇంకో ఇది 170 కార్ల దగ్గర జరగబోతుంది నేను ఏం చెప్పినా దాదాపు 200 కుటుంబాల ముచ్చటనే నేను 70 చెప్పిన అట్లాంటిది 20000 కుటుంబాలు ఉన్నాయి 200కు 70 చొప్పున 20000 కుటుంబాలకు నువ్వు ఎన్ని కార్లు ఇస్తావు దాదాపుగా 7000 కార్లు కొత్తవి హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తున్నాయి ఇప్పుడు సమాధానం చెప్పండి మిస్టర్ కేసీఆర్ గారు ఇప్పుడు సమాధానం చెప్పండి ఈ దళిత బంధును గొప్పది అని చెప్పినటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఇప్పుడు సమాధానం చెప్పండి ఈ దళిత బంధు గొప్పది అని చెప్పినటువంటి మిస్టర్ కరీంనగర్ కలెక్టర్ గారు ఇది ఎట్లా గొప్పది అవుతుంది మీరు ఈ 70 కార్లు తీసుకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి దాదాపుగా ఇంటికి ఒక్కరో ఇద్దరో ఖచ్చితంగా నిరుద్యోగి ఉంటారు ఆ నిరుద్యోగి డిగ్రీ చేసినటువంటి వ్యక్తి ఉంటారు ఆ డిగ్రీ చేసినటువంటి వ్యక్తికి ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుండేదేమో లేకపోతే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక 4 కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఆ కొత్త ఫ్యాక్టరీలలో ఉపాధి కల్పిస్తే బాగుండేదేమో ఇట్లా గంప కొత్తగా 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసి ఆ అకౌంట్లలో వేసినటువంటి డబ్బులతోని నువ్వు వీళ్ళకి ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ 70 ట్రాక్టర్ల విషయానికి వద్దాం 70 ట్రాక్టర్లతోని ఒక విలేజ్ లో చేసేటువంటి పని అయితే ఉండదు కదా పని ఎప్పుడు ఉంటుంది అంటే జస్ట్ దుక్కి దున్నేటప్పుడు లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులను చేసేటప్పుడు లేకపోతే వడ్లను ఎత్తుకుపోయేటప్పుడు లేకపోతే పత్తిని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రమే ట్రాక్టర్లను వాడుతూ ఉంటారు మనం ఇప్పటి వరకు ఈ ట్రాక్టర్లు ఉండాల్సినటువంటి అయితే ఖచ్చితంగా ఉన్నాయి కొంతమంది జేసీబీలు తీసుకుంటున్నారంటే అది చాలా గొప్ప విషయం ముగ్గురు నలుగురు కలిసి జేసీబీ తీసుకుంటున్నారు వాళ్ళు ఒక ఎంటర్ప్రైనర్లా కాబోతున్నారంటే చాలా గొప్ప విషయం కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి ఇతను ఏం చేస్తాడు ఇంతకుముందు నువ్వు గొర్రెలు ఇచ్చినవా గొర్రెలు ఎక్కడ పోయినవాడికి అని తెలుసా ఇంతకుముందు నువ్వు ముదురాయిలకు వాళ్ళకు వాడుకోవడానికి ట్రాలీలు ఇచ్చినావు ఆ ట్రాలీలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా ఆ ట్రాలీల మీద ఉన్నటువంటి డబ్బా పక్కకు పెట్టి వాళ్ళు ఇంకో పర్సనల్ పనులకు వాడుతున్నారు మీకు తెలుసా ఆ విషయం అన్నీ మీకు తెలుసు సేమ్ అట్లనే ఈ 70 కార్లు కూడా ఎవరైతే అర్హుడైనటువంటి వ్యక్తి ఉంటాడో ఆయన దగ్గర ఉండవు ఇతనికి ఒక 6 లక్షలో 7 లక్షలో 4 లక్షలో 3 లక్షలో నయానో భయానో లేకపోతే వీనికి ఎవడన్నా అప్పు ఉంటే ఆల్రెడీ అప్పు కిందనో కార్ను పట్టుకుని పోతాడు ఇది జరిగేటువంటి సందర్భం కనబడుతుంది ఓకే మీరు దళితులను ఉద్ధరిస్తున్నారు అనే ఉద్దేశంలో మీరు ఇది పెట్టడం బాగానే ఉంది కానీ
మీరు పెట్టినటువంటి స్కీమ్లో లోటుపాట్లు అయితే ఇవి కనబడుతుంది. మళ్ళీ తర్వాత ఏమైంది, ఈ 4-5 లక్షలతోని ఏదో ఒకటి అతను ఉపయోగించుకొని నెక్స్ట్ ఏమైతుంది, మళ్ళీ కదే కరెక్ట్ పోతుంది. అంటే మీరు చేసేటువంటి పనిలో ఇప్పటి మందము ఓట్లను కొనుక్కోవడానికి తెచ్చినటువంటి స్కీమ్ కాబట్టి ఏదైనా జరగనీయండి, తర్వాత ఏమైనా కానివ్వండి. దీంతో విలేజ్లలో కూడా చాలా ఒక రకమైనటువంటి బంధాలు తెగిపోయేటువంటి సందర్భం కనబడుతుంది. నిన్నటి వరకు ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు విడిపోయేటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. నిన్నటి వరకు పనికొచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు నుంచి పనికిరానంటే అవుతున్నటువంటి వ్యక్తికి కోపం రావడం సహజమే. అంటే ఇన్ని రోజులు పనిచేసినప్పుడు ఇంకా పనిచేయాలని కోరుకుంటానని మాత్రం మీరు అనకండి. కానీ సడన్లీ ఇంత డబ్బు వచ్చి పడేసరికి అతనికి ఉండేటువంటి ఫీలింగ్స్ వేరే ఉంటాయి, కాబట్టి అదొకటి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఉద్యోగం పెట్టిస్తే యాక్సెప్ట్ చేస్తుంది, ఒక రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇట్లా గంపగుత్తగా డబ్బులు ఇచ్చి ఇట్లా కార్లను ట్రాక్టర్లను వీటిని ఇట్లా పెట్టడం వలన వాళ్ళకైతే ఉపయోగపడదు. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము, తొలి వెలుగు ముఖంగా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. మీరు చూడండి, దళిత బంధు కింద వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర, దళిత బంధు కింద వచ్చినటువంటి కార్లు ట్రాక్టర్లు ఉంటే తొలి వెలుగు ముఖంగా మేము చెప్తున్నాము. ఖచ్చితంగా ఉండవవి ఎవరి దగ్గరకు మళ్ళీ పోయే విధంగానే పోతాయి. మనతో ఏం చెప్పిండు కేసీఆర్, 21 గొర్రెలు మళ్ళీ ఎంక్వైరీ చేస్తామన్నాడు. ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసారా? 2 విడత వచ్చినాయి, తెల్లారి మాయమైనవి. మొదటి వీటి వచ్చినాయి, తొల్లారా మాయమైనవి. ముదిరాయిలకు ఇచ్చినటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేసారా? వచ్చినాయి, పోయినాయి. ముదిరాయిలకు ట్రాలీలు ఇచ్చారు, ఆగిపోయినాయా? ట్రాక్టర్లు కూడా సబ్సిడీ కింద ఇచ్చారు, ఆ ట్రాక్టర్లు ఎవరెవరికి పోయినాయి? టీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలకు, పాలకులకు ఇచ్చుకున్నటువంటి మాట మిస్సాం కదా. ఇంకొక విషయం కూడా మీకు అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో లేదు. మిగిలినటువంటి 118 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? మిగిలినటువంటి 118 నియోజకవర్గాలను ఏం చేయబోతున్నారు? హుజూరాబాద్ నియోజకవర్గం పైన దృష్టి పెట్టడం వల్ల కేసీఆర్ మరి తనకు తెలుసు తెలవకునో తెలియదు, కానీ మొత్తం 118 నియోజకవర్గాలలో కూడా ప్లేయింగ్ కాబోతున్నారు. కొత్తగా ఏం చెప్తున్నాడంటే, మిగిలిన రాష్ట్రంలో ఉన్న ఇంకొక 4 మండలాలలో కూడా మేము పెడుతున్నాము, దానిలో తిరుమలగిరి ఒకటి, ఇంకొక 3-4 ప్లేస్లో కూడా తీసుకుంటున్నామని చెప్పారు. మదిరా, తిరుమలగిరి ఇట్లాంటి 2 మండలాలను చెప్పారు. 4 మండలాలలో కొత్తగా పెడుతున్నారంట. ఈ 4 మండలాలలో కూడా పూర్తిగా ఇస్తారంట, పూర్తిగా ఉన్నటువంటి దళితులు అందరికీ ఇస్తారంట. ఇది ఎక్కడి పరిస్థితితో నాకైతే తెలియదు. మొత్తానికైతే హుజూరాబాద్ నియోజకవర్గం మూలంగా, హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక మూలంగా కేసీఆర్ అండ్ కో, కేసీఆర్ అండ్ తన యొక్క మినిస్ట్రీ మొత్తం కూడా ఒక తప్పులు చేస్తున్నట్టుగానే మనకైతే స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎంత దూరం పోతుందో కూడా మనకైతే తెలియదు. ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ ఉప ఎన్నిక సవ్యంగా సాగాలని మా తొలివేలి అయితే కోరుకుంటుంది. ఖచ్చితంగా అదే ముఖంగా ఇంకా కొన్ని రోజులలో మాకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అక్టోబర్ లాస్ట్ వీక్లో ఖచ్చితంగా హుజూరాబాద్ ఎలక్షన్స్ అయితే జరుగుతాయని మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగానే ఆ విధంగానే అడుగులు వేస్తుందని మాకైతే సమాచారం ఉంది. ఖచ్చితంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయి, హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎట్లా ముందుకు పోతున్నాయనేది మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం కీప్ వాచింగ్ తొలి వెలుగు న్యూస్.